కావలి అభివృద్ధిలో ఆర్యవైశ్యులది కీలక పాత్ర అని, వస్త్ర వ్యాపార రంగాన్ని విస్తృతం చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలిపట్నం 30వ వార్డులో టీడీపీ క్యాంపు కార్యాలయాన్ని వార్డు ఇన్ఛార్జి గాదంశెట్టి వేణు ఏర్పాటు చేయగా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ, టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాగానే కావలి ప్రాంతాన్ని పరిశ్రమల హబ్గా చేసి లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. 30వ వార్డు ఇన్ఛార్జి గాదంశెట్టి వేణు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఒక నీతివంతమైన పాలన, ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తానని కావ్యకృష్ణారెడ్డి తెలిపారన్నారు. కావలిలో తిరిగే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం రావాలంటే కావ్యకృష్ణారెడ్డిని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుకూరి సత్యనారాయణ, గుండ్లపల్లి భరత్ కుమార్, మలసెట్టి వెంకటేశ్వర్లు, పోతుగంటి అలేఖ్య, తిరువీధి ప్రసాద్, చవల రామకృష్ణ, లెక్కల సురేష్, పాదర్తి నాగరాజు, తటవర్తి రమేష్, గాదంశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలపట్నంలో 28-30 వార్డులలో కొంతమంది కార్యకర్తలను కలిసే నిమిత్తం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడున్నటువంటి యువ నాయకులు, సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా నన్ను ఘనంగా స్వాగతించారు. అందరూ కూడా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ, నాయకులందరూ ఈరోజున కోరుకుంటున్న తరుణంలో నేను ఈ ప్రాంతంలో 100 మందిని కలిసే నిమిత్తం రావడం జరిగింది. అందరూ కూడా మంచి ఆశీర్వాదాలు, జీవనలు అందిస్తున్నారు. కావలిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కావలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ అభివృద్ధి జరిగితే కావలి త్వరితగతిన అభివృద్ధి చెంది వ్యాపార ఒక సామ్రాజ్యంగా కావలి విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కావలి పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కావలి వైశ్య ప్రముఖులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ, ఈ రోజున కావలి అభివృద్ధి చెందిందంటే 2 కారణాలు. 1, దొడ్ల రామచంద్రారెడ్డి గారు కావలికి ఒక జేబీ కాలేజీని ఏర్పాటు చేసి 200,000 మందికి విద్యార్థులని తీర్చిదిద్దిన ప్రాంతం. 2, వ్యాపార వ్యవస్థలో వస్త్ర వ్యాపారాన్ని విపరీతంగా పెంచి 200,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తూ కావలి వైశ్యాస్, కావలి పట్టణ అభివృద్ధికి తోడ్పడారు. వీళ్ళతో పాటుగా రేపటి రోజున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఇండస్ట్రీస్ లబ్బలు రాబోతున్నాయి. ఇండస్ట్రీస్ హబ్ ద్వారా ఈ ప్రాంతంలో 200,000 మందికి జీవనోపాధి కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ దరిమిలో కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని, నాకు వీటన్నిటి మీద అవగాహన ఉంది. తప్పకుండా కావలిని ఒక సుందరమైన పట్టణంగా, పరిశుభ్రమైనటువంటి టౌన్గా, డ్రింకింగ్ వాటర్లో మొదటి ప్రాధాన్యత ఉండే పట్టణంగా, నిరంతరం ప్రజలకి డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ నీట్గా ఉండే పట్టణంగా తీర్చిదిద్ది చుట్టుపక్కల ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా అందరికీ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. కావలి పట్టణానికి మెయిన్ ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంది, దాన్ని కూడా మేమందరం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మన్ననలతో రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశంకి ఓటేయండి. ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుండాలంటే ఈ రాక్షస పాలన పోవాలి. భయభ్రాంతులు, ప్రజల్ని భయభ్రాంతుల దుప్పెట్లో నలుపుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, 3 కూడా నిర్ణయించి రాష్ట్ర ప్రజలు రక్షించేందుకు ఒక తాటి మీద నిలిచి ఫ్రంట్గా ఏర్పడి ఈ రోజున ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని తీసుకురావాలి. గతంలో ఈ వార్డులో కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చి, ఎక్కువ మెజార్టీ కూడా తీసుకొని వచ్చాం ఈ వార్డులో. ఈరోజు నా మీద ఎంతో విశ్వాసంతో, అభిమానంతో కృష్ణారెడ్డి గారు వార్డు బాధ్యతలు అప్పచెప్పడం ఎంతో సంతోషకరం. ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 30 వార్డు ప్రజలు, మరియు కార్యకర్తలు, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కావలి నియోజక ప్రజలకు తెలియజేటటువంటి ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణారెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, నీతివంతమైన పాలన అందిస్తాను.
ఏ వర్గ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటానన్నారు. గత 5 సంవత్సరాలుగా అందరం ఇబ్బందులు పడ్డాం. ఇబ్బంది పడని వర్గం అంటూ లేదు, ఇబ్బంది పడనటువంటి ప్రజలు లేరు. మనకు కావాల్సింది అది నీతివంతమైన పాలన, అందరూ కూడా హ్యాపీగా ఉండేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం వాక్ స్వాతంత్రాలతోటి ఈరోజు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ అవకాశం కూడా గెలిచిన తర్వాత కావాలి నియోజక ప్రజలకు అందరినీ కూడా బాగా చూసుకుంటారని భావిస్తూ, అందరికీ అవకాశం ఎలక్ట్రానిక్ నమస్కారం సెలవు తీసుకుంటాం. అరాచకం అంతమైపోయి ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది. నీ బతుకు ఏపాటితో చెప్పే ఎన్నికల సునామీ రాబోతుంది జగన్, గుర్తుపెట్టుకో. మా దైవం నటసింహం, మంచితనానికి నిలువెత్తు రూపం, దేనికి బెదరని నైజం, శ్రీ నందమూరి బాలకృష్ణ గారి రోడ్ షో April 26th శుక్రవారం సాయంత్రం 5:30 9వ డివిజన్ పరిధిలోని నవాబుపేట సెంటర్ నుంచి మొదలవును. పై రోడ్ షో తడికల బజార్ సెంటర్, స్టౌన్ హౌస్ పేట, ఆత్మకూరు బస్టాండ్, బోసుబొమ్మ సెంటర్, కనకమహల్ సెంటర్ మీదుగా గాంధీబొమ్మ సెంటర్ వరకు జరుగును. అనంతరం గాంధీబొమ్మ సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ జరుగును. కావున నందమూరి వంశ అభిమానులు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని పై కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, మీ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ.